ఈరోజు ఏప్రిల్ 13 ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఈరోజు సంబంధించి ఒక ట్వీట్ కూడా చేశారు. ఈరోజు బైశాఖి డే, అంతకు మించి ఏప్రిల్ 13, 1919లో జలియన్ వాలాబాగ్ ఉదంతం జరిగింది. అసలు ఈ జలియన్ వాలాబాగ్ ఉదంతం ఏంటి, ఎందుకు ఇలా జరిగింది, దాని తర్వాత పర్యవసానాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వరల్డ్ వార్, మొదటి ప్రపంచ యుద్ధం జరిగేటప్పుడు 1917లో బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి ఒక ప్రామిస్ చేశారు. యుద్ధం ముగిసిన తర్వాత రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఇస్తామని, ఇండియన్స్ని పరిపాలనలో భాగస్వాములను చేస్తామని, అదేవిధంగా సెల్ఫ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, సెల్ఫ్ గవర్నింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఇస్తామని చెప్పి ఇట్లా చాలా ప్రామిసులు చేశారు. యుద్ధం ముగిసిన తర్వాత, అంటే మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత, ఈ ప్రామిసులు సరిగ్గా నెరవేర్చకపోగా ఇండియాలో ఒక చట్టం తీసుకొచ్చారు. దాన్నే రౌలత్ యాక్ట్ అంటారు. రౌలత్ యాక్ట్ అసలు పేరు ద అనార్కికల్ అండ్ రెవల్యూషనరీ క్రైమ్స్ యాక్ట్ 1919. రౌలత్ యాక్ట్ అసలు పేరు ద అనార్కికల్ అండ్ రెవల్యూషనరీ క్రైమ్స్ యాక్ట్ 1919. సో ఈ యాక్ట్ చేసిన తర్వాత ఏ ఇద్దరు ముగ్గురు భారతీయులు పబ్లిక్గా గుమికూడినా బ్రిటిష్ అథారిటీస్ వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టచ్చు, అండ్ 2 సంవత్సరాల పాటు జైల్లో పెట్టచ్చు. ఏ ట్రయల్ కూడా ఉండదు, అంటే విచారణ కూడా ఏం జరగదు, ఇంకా కామ్గా తీసుకెళ్ళి జైల్లో పెట్టేస్తారంతే. సో ఇంత డ్రెకోనియన్ లా ఇది, అంటే ఇంత హార్ష్లా. దీనికి వ్యతిరేకంగా చాలామంది, ఈవెన్ మహాత్మా గాంధీ గారు కూడా ఖండించారు దీన్ని. దీనికి వ్యతిరేకంగా చాలామంది ప్రొటెస్టులు చేశారు. దానిలో ఇద్దరు, సత్యపాల్, డాక్టర్ సత్యపాల్ అండ్ సైఫుద్దీన్ కిచ్లు, వాళ్ళిద్దరూ నిరసన చేయగా బ్రిటిష్ అథారిటీస్ వాళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు. వీళ్ళ అరెస్టుకి వ్యతిరేకంగా ఏప్రిల్ 13, అంటే ఇదే తారీఖున, యాక్చువల్గా ఇది పంజాబీస్కి చాలా శుభదినం. బైశాఖీ ఫెస్టివల్ పంజాబీస్ బాగా చేసుకుంటారు. ఈ రోజున పంజాబ్లో, పంజాబ్ దగ్గర అమృత్సర్లో, అమృత్సర్ దగ్గర జలియన్ వాలాబాగ్ అనే ప్రాంతంలో ప్రజలందరూ కూడా గుమికూడి వాళ్ళందరూ ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్ సారాంశంలో ఏం జరిగిందో పూర్తి స్థాయిలో బయటికి రాలేదు, కానీ ఆ మీటింగ్ జరిగేటప్పుడు బ్రిటిష్ జనరల్, అక్కడ జనరల్ డయ్యర్ లోపలికి వెళ్ళి ప్రజలకి చాలా తక్కువ టైం ఇచ్చి ఒకటే ఎగ్జిట్ పాయింట్ ఉందంట, అంటే ఆ జలియన్ వాలాబాగ్ అనే తోట నుంచి బయటకు రావడానికి ఒక చిన్న ఎగ్జిట్ ఉందంట. 2 నిమిషాలు అందరూ ఖాళీ చేయాలని చెప్తే జనం అందరూ గుమికూడి ఉన్నారు కాబట్టి అది వీలు పడలేదు. దాంతో 2 నిమిషాల్లో కాల్పులు మొదలెట్టేసి చాలామంది చనిపోయారంట. అఫీషియల్ అంచనాల ప్రకారమే దాదాపు 400 మంది చనిపోయారు, 1000 మంది ఇంజూర్ అయ్యారు, కానీ అన్అఫీషియల్గా ఎక్కువ మంది చనిపోయారని తెలుస్తుంటుంది అన్నమాట. సో ఇలా ఆ రోజున భారతదేశానికి దుర్దినం జరిగింది. పంజాబ్ అమృత్సర్ దగ్గర జలియన్ వాలాబాగ్ అనే ప్లేస్లో బ్రిటిష్ వాళ్ళ అరాచకానికి ఇదొక దర్పణం అన్నమాట. ఈ ఉదంతం తెలిసి బాధపడి రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా తన నైట్హుడ్ని తిరిగి ఇచ్చేశారు. ఈ నైట్హుడ్ బిరుదు నాకు వద్దు, జలియన్ వాలాబాగ్ ఉదంతం నాకు నచ్చలేదని. గాంధీ గారు నాన్ కోఆపరేషన్ మూమెంట్, సహాయ నిరాకరణ ఉద్యమానికి లాంచ్ చేయడానికి కూడా ఇది ప్రేరేపించింది అన్నమాట. ఈ జనరల్ డయ్యర్ ఇలా ఎందుకు చేశారు, ఈ జలియన్ వాలాబాగ్, జలియన్ వాలాబాగ్ మాసేకర్ అన్న, అమృత్సర్ మాసేకర్ అన్న ఒకటే. ఈ ఉదంతం మీద అందరూ కూడా ఇన్వెస్టిగేషన్ అడిగారు, ఖచ్చితంగా ఈ ఉదంతం మీద ఇన్వెస్టిగేషన్ జరగాలని. దాంతో బ్రిటిష్ ప్రభుత్వం దిగొచ్చి హంటర్ కమిషన్ అన్న ఒక కమిషన్ వేసింది. ఈ హంటర్ కమిషన్ ఈ జలియన్ వాలాబాగ్ ఉదంతం మీద రిపోర్ట్ ఇచ్చింది. ఏం చెప్పింది తెలుసా, జనరల్ డయ్యర్ హీ హాజ్ పర్ఫార్మ్డ్ డ్యూటీ హానెస్ట్లీ బట్ మిస్కన్సెప్షన్, అంటే జనరల్ డయ్యర్ చాలా హానెస్ట్గా ఉద్యోగం చేశారు కానీ తన డ్యూటీని మిస్కన్సీవ్ చేశారు అంతే అని చెప్పింది. అంటే దాదాపు జనరల్ డయర్కి సపోర్ట్ చేస్తూ హంటర్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. దాంతో భారతీయులందరూ కోపం వచ్చింది. వాళ్ళకి ఒక విషయం బాగా అర్థమైంది, బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ తప్పుని వాళ్ళు ఎప్పుడు ఎంత పెద్ద తప్పు చేసినా వాళ్ళని వాళ్ళు క్షమించుకుంటారు, వాళ్ళని వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారని. దాంతో
ఇండియన్స్కి ఇంకా కోపం వచ్చి దేశం మొత్తం కూడా మాస్ మూమెంట్కి ఇది ప్రేరేపించింది అన్నమాట. జనరల్ డయర్ తర్వాత బ్రిటన్ వెళ్ళిపోవటం, అదే కోపం భగత్ సింగ్లో ఉంది, ఉధమ్ సింగ్లో ఉంది, చాలామందిలో ఉంది. అండ్ ఉధమ్ సింగ్ అనే వ్యక్తి దాదాపు 20 సంవత్సరాల తర్వాత అంటే మార్చి 13, 1940 లండన్ వెళ్ళి బ్రిటన్ వెళ్ళి అక్కడ జనరల్ డయర్ని చంపేశాడు. సో దాంతో జనరల్ డయర్ కథ ముగిసింది. కానీ జలియన్ వాలాబాగ్ ఉదంతం మాత్రం ఒక తీర్చలేని గాయం, మాయని మచ్చలా బ్రిటిష్ భారతదేశ చరిత్రలో మిగిలిపోయింది.